చెప్పాలంటే 9 రోజులు ఆయనైతే సోమిరెడ్డి మళ్ళీ బతుకుతాడు అనుకోలేదు. 9 రోజులు మొత్తం కూడా ఒక జీవోత్సవం లాగా ఉన్నాడు. అది ఒక అద్భుతం, ఒక మెరకిల్, ఒక అద్భుతం జరిగింది. ఆ ఊరికి సేవ చేయాలనే ఆలోచన ఉండి ఉండొచ్చు దేవుడు రాసిన రాతలో. అందుకనే మళ్ళీ ఒక అద్భుతంగా బయటపడడం. నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, యూజువల్గా ఇట్లాంటి కేసెస్ ఏదో ఒక సిక్కులే, అంటే ఏదో ఒక లోపంతో మామూలుగా బ్రతికడానికి ఉంటుంది. అంటే పక్షవాతం రావడం, మూట మాట పడిపోవడం, చెవులు ఇరబడిన ఇట్లాంటివి కావాలి. అట్లాంటివి ఏం కాకుండా మళ్ళీ ఇంకా కొంచెం తెలివిగానే ఎక్కువ మాట్లాడతాను. ఇంకా చెప్పండి కొట్టులు అందరూ ఒకసారి కాలో పుడిక తీస్తే మంచిగా నీళ్ళు కొట్టుకపోతాయి కదా, అట్లాగే కాలో పుడిక తీసేట పుడిక పోయింది. ఇప్పుడు మొత్తం మీద మంచి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చి సర్పంచ్ అయ్యండు. ఆయన మీద ఉన్న ప్రేమతో ఎవరు అడగకముందు ఆయనని సర్పంచ్ల ఫోరం, ఆయనకున్న ఎలివేషన్ బట్టి సర్పంచ్ ఫోరం అధ్యక్షుని కూడా ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. నిజంగానే మండలానికి సేవ చేసిన వాళ్ళతడు ఊరు వరకు ఉంటే ఎంత గొప్పగా సేవ చేయొచ్చో ఆయనను చూస్తే అర్థమవుతుంది. అందుకనే ఊరు వాళ్ళందరూ కూడా ఆయనకు సహకరించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే 4.5 సంవత్సరాలు అన్ని రకాల అభివృద్ధి జరుగుతాయి. ఆయన ఏమి లేనప్పుడే నా దగ్గర నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చిండు నారాయణగిరి కంటే, నిజం చెప్పాలంట ఆయన. మొదటి విడతలోనే మనము ఇండ్లు కూడా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మనం ఇక్కడ ఇచ్చినాం. కారణం ఏదైనప్పటికీ కట్టకపోయినప్పటికీ ఇండ్లు మొదటి దశలోనే ఓన్లీ సోమిరెడ్డి మీద అన్న ప్రేమతోటి ఆయన మరి పార్టీ కోసం కష్టపడ్డాడనే ఉద్దేశంతో ఇండ్లు కూడా మనము 30 ఇండ్లు ఇప్పటికే మంజూరు చేస్తున్నాం. తప్పకుండా టెండర్ అయిపోతే త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన నారాయణ తండ, అది చెట్లకెళ్ళి రోడ్డు ఉండడంతో అక్కడ పిల్లర్స్ వేసి రోడ్డు స్లాబ్ లెక్క తీసుకుపోయే పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఇప్పటికే సెక్రటరియట్లో దానికి సంబంధించిన ఫైల్ ఉన్నాయి. దాన్ని తప్పకుండా ఎస్టీ సప్లాన్ కింద ఆ రోడ్డును మనం మంజూరు చేసుకుంటాం. అదేవిధంగా గతంలో ఎంపీటీసీ ఎక్స్ ఎంపీపీ మన లక్ష్మీ రమణారెడ్డి గారు జ్ఞానికపురానికి కూడా ఒక మట్టి రోడ్డు కోసం సంబంధించిన కొంత పని చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా మళ్ళీ ఒక క్రాస్ మనం ఇట్లోని ఇట్లా తిరగడం కంటే నారాయణగిరి నుంచి వెళ్ళి మనం జానకిపూర్ పోవడానికి ఒక రోడ్డు కూడా ఉంది, ఆ పని కూడా మనం చేసుకుందాం. ఇవన్నీ కూడా మన జానకిపురం మన నారాయణగిరికి సంబంధించిన రోడ్లు. తర్వాత చిరకాలం నుంచి వెళ్ళి రైతులందరూ కోరుకునే సాగునీరు కోసం చెర్లు నింపే కార్యక్రమం తప్పకుండా. ఇప్పుడు మిడ్ మేనేజ్ లో నీళ్ళు వచ్చి